హాయ్ ఫ్రెండ్స్, ఏ నజరి మీద చూస్తున్నారు, టెక్ రిపోర్ట్ వచ్చాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం 20,000 బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. స్ట్రిక్ట్లీ 20,000లో కొనాలనుకునే వారికి మాత్రమే. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెట్, అంటే 17,000లో ఇది బెస్ట్, 18,000లో ఇది బెస్ట్ అని కాకుండా, 20,000 మీ దగ్గర బడ్జెట్ ఉంటే మీ ప్రయారిటీస్ ఏంటి, మీ ప్రయారిటీకి తగ్గట్టుగా ఏ మొబైల్ అయితే బెటర్ అనే దాని గురించి అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా ఇక్కడ నేనైతే 4 మొబైల్స్ అయితే పిక్ చేశాను. 4 వచ్చేసి, ఒకటి వచ్చేసి సామ్సంగ్ M51, అలానే రియల్మీ 7 ప్రో అండ్ మోటో 1 ఫ్యూజన్ ప్లస్ అండ్ అలానే పోకో X3 అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోండి, ఈ రోజు కనుక మీ దగ్గర 20,000 బడ్జెట్ ఉండి మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఫస్ట్ మొబైల్ మీరు ప్రిఫర్ చేసేది వచ్చేసి సామ్సంగ్ M51కి ఇవ్వండి. ఓన్లీ ఈ రోజు, ఎందుకంటే మనకి రేపటి నుంచి సేల్ ఎండ్ అయితే అవబోతుంది. సో సేల్లో కార్డ్తో కనుక పర్చేజ్ చేసినట్లయితే మీకు ఇంకో 3,000 ఆఫ్ అయ్యేది, మీకు 19,500కి వస్తుంది. ది బెస్ట్ డీల్ అవుతుంది ఆ బడ్జెట్లో. మీకు సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే వస్తుంది, డిస్ప్లే అనేది టాప్ నాచ్ ఉంటుంది, 730G ప్రాసెసర్తో వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ మనకి ఏదైతే వాళ్ళు వాడే ఎగ్జినోస్ ప్రాసెసర్స్ కాకుండా 730G ప్రాసెసర్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అండ్ మెయిన్గా 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది, 7000mAh బ్యాటరీతో వస్తుంది. సో ఒక మినీ పవర్ బ్యాంక్ లాగా అనమాట. సో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఓవరాల్గా చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి మీకు ఆ బడ్జెట్లో వచ్చేసి. ఒకవేళ మీరు 20,000లో ఒక మంచి మొబైల్ కావాలి, బ్రాండెడ్ మొబైల్ అనుకుంటే మాత్రం సామ్సంగ్ M51 అనేది ఆబ్వియస్లీ ఈ రోజు మాత్రమే తీసుకోండి. ఒకవేళ రేపటి నుంచి కనుక తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు అయితే లభించదు. సో 23-24లో పెట్టవచ్చు, కొంచెం ప్రైస్ డ్రాప్ చేసి, బట్ అంత ప్రైస్కి అయితే అవసరం లేదు. లేదు సామ్సంగ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం అప్పుడు కూడా ఆ మొబైల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నా కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సామ్సంగ్ M51 అనేది ఫస్ట్ ప్రయారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నేను కొత్తగా ఒక బ్లాగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నేను అందులో నా ఇంటి యొక్క టూర్ అనేది, అంటే ఒక హోమ్ టూర్ వీడియోలాగా చేసి అయితే అందులో అయితే పెట్టాను. ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళాక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఫ్యూచర్లో నేను కొంచెం ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని మోటివ్స్ అయితే తీసుకురాబోతున్నాను, అవి కనుక మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇంకో మొబైల్ కనుక చూసినట్లయితే మనకి రియల్మీ 7 ప్రో. నేను సెకండ్లో రియల్మీ 7 ప్రో చెప్పాను కదా అని చెప్పేసి సెకండ్ ప్రయారిటీ ఇదని కాదు, జస్ట్ ఒక మొబైల్ చెప్పాలి కాబట్టి రియల్మీ 7 ప్రో చెప్తున్నాను. సో మీ ప్రయారిటీస్కి తగ్గట్టుగా ఈ మొబైల్ ఉంటే మాత్రం దీన్ని అయితే తీసుకోవచ్చు. ఇందులో కూడా మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది మనకైతే. సో హైయర్ రిఫ్రెష్ రేట్ అయితే ఏమీ ఉండదు, బట్ డిస్ప్లే అనేది సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. కాంపాక్ట్ మొబైల్ మీకు ఇది. ఒకవేళ మీకు ఒక కాంపాక్ట్ మొబైల్, మంచి లుకింగ్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ మొబైల్ని అయితే పిక్ అయితే చేసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు, బట్ ఓకే కెమెరాస్ అని చెప్పొచ్చు. సో కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఫ్యూచర్లో రావాల్సిందైతే ఉంది. అండ్ బ్యాటరీ కనుక చూసినట్లయితే మనకి 4500mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా మెయిన్ అండ్ హ్యూజ్ థింగ్ ఇందులో వచ్చేసి మనకి 65W ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇంక్లూడ్ అయితే చేశారన్నమాట. సో మీకు 4500mAh బ్యాటరీని మీకు చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయితే చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి, ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి మీరు ఫాస్ట్ ఛార్జింగ్ టెస్ట్ కానీ అండ్ అలానే మీకు రివ్యూస్, అన్బాక్సింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి, అవైతే చూడొచ్చు. సో ఓవరాల్గా ఆ బడ్జెట్లో మీరు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ అనేది బెస్ట్ అనమాట. సో 720G ప్రాసెసర్తో వస్తుంది, మీకు టాస్క్లు కూడా డే టు డే టాస్క్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక థర్డ్ మొబైల్ కనుక చూసినట్లయితే మనకి పోకో నుంచి పోకో X3 రైట్నో 14,500కి వస్తుంది అనుకుంటా. సో ఎస్, మీకు 14,500కి వస్తుంది రైట్నో చూసినట్టయితే, బట్ రేపటి నుంచి మీకు 17,000కి అయితే రావచ్చు. బట్ ఓవరాల్గా నన్ను అడిగినట్లయితే మీకు కెమెరా సెంట్రిక్గా ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం నేను చెప్పిన అన్ని మొబైల్స్లో కల్లా M51 కొంచెం బెటర్ ఉంటుంది, కానీ బట్ రేపటి నుంచి అయితే ఉండదు. కాబట్టి ఓవరాల్గా ఎక్సెప్ట్ M51 మిగతా 3 మొబైల్స్ కనుక కంపేర్ చేసి చూసినట్లయితే మీకు పోకో X3 కెమెరాస్ అనేవి చాలా బెటర్ కెమెరాస్ అయితే ఉంటాయి. మీకు సేమ్ సెన్సార్, మీకు ఏదైతే రియల్మీ 7 ప్రోలో ఉందో సేమ్ సెన్సార్, IMX682 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు, కానీ బట్ మీకు ఇందులో మాత్రం 4Kలో EIS సపోర్ట్తో వస్తుంది. సో చాలా స్టేబుల్గా 4K వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. 64 మెగాపిక్సెల్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది ఆ నేమ్కి తగ్గట్టుగా అయితే ఉంటుంది అన్నమాట. మీకు ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే మెయిన్ ఇందులో అడ్వాంటేజ్ వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే కాదు, కానీ IPS డిస్ప్లే అయినప్పటికీ మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొచ్చారు. టచ్ శాంపిల్ రేట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 240Hz అయితే ఉంటుంది. మీరు రియల్ టైంలో యూజ్ చేసేటప్పుడైతే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు. సో నేను పర్సనల్గా రెండింటిని టెస్ట్ చేశాను, రియల్మీ 7 ప్రో, పోకో X3. పోకో X3 యూజ్ చేసేటప్పుడు మాత్రం మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా వరకు చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 6000mAh బ్యాటరీతో వస్తుంది అనమాట. సో ఓవరాల్గా అంత బాగుంటుంది. కాకపోతే ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉందంటే బల్కినెస్ అనమాట. ఫోన్ అనేది చాలా బల్కీగా ఉంటుంది, కొంచెం వెయిట్గా ఉంటుంది. సో ఎనీవే దాన్ని మీరు వాడుతూ ఉన్నట్లయితే ఒకటి 2-3 రోజుల తర్వాత మీకు అలవాటు అయితే అయిపోతుంది. బట్ ఓవరాల్గా మాత్రం మీకు కెమెరా సెంట్రీకి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పోకో X3ని అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఇక ఫోర్త్ మొబైల్ కనుక మనం చూసినట్లయితే మోటోలో నుంచి మోటో 1 ఫ్యూజన్ ప్లస్ అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసి మీకు ఎవరైతే బేసిక్గా
స్టాక్ ఆండ్రాయిడ్ గురించి చూస్తుంటారు మొబైల్లో. సో స్టాక్ ఆండ్రాయిడ్ తోటి మీకు ఒక మొబైల్ కావాలి, అండ్ అలానే మీకు ఫుల్ వ్యూ డిస్ప్లే ఉండాలి. ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పిన డిస్ప్లేలు అన్నిటి కూడా ఎక్కడో ఒక బొట్టు అయితే ఉంటుంది, అదే ఒక కెమెరా అనేది ఎక్కడో ఒక దగ్గర అయితే ఉంటుంది. బట్ ఇందులో చూసినట్లయితే మీకు పాపప్ మెకానిజంతో వస్తుంది. సో డిస్ప్లే అనేది మీకు ఫుల్ వ్యూ డిస్ప్లే ఉంటుంది, లుక్స్ కూడా బాగుంటుంది మీకు స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఎటువంటి యాడ్స్ బ్లోట్వేర్ ఏమైతే ఉండదన్నమాట. సో ఆ పరంగా మీకు ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ని అయితే చూసుకోవచ్చు. ఒకవేళ మీకు కెమెరా అనేది హై ప్రయారిటీ అయితే మాత్రం ఖచ్చితంగా దీంజోలకి అయితే రామాకండి. ఇందులో పర్ఫార్మెన్స్ విషయంలో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 730G ప్రాసెసర్తో వస్తుంది, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్. మీకు వచ్చేసి మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్లో పోకో X3 కానీ ఈ మొబైల్ కానీ మీకు సామ్సంగ్ M51 కానీ మూడు మొబైల్స్ కూడా మీకు సేమ్ ప్రాసెసర్ తోటి వస్తున్నాయి. పోకో X3 వచ్చేసి 732G, సో X3 వచ్చేసి మిగతా రెండు చూసినట్లయితే 730G. పెద్ద వేరియేషన్ అయితే ఉండదు మీకు చూడడానికి. ఇక దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఫుల్ వ్యూ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. ఇక్కడ మీకు IPS డిస్ప్లే అయినప్పటికీ HDR10 సపోర్ట్తో వస్తుందన్నమాట, కాకపోతే ఎటువంటి హయ్యర్ రీఫ్రెష్ రేట్ అయితే ఉండదు. సింపుల్ ఇక్కడ. సో మీకు ఫోర్ మొబైల్స్ చెప్పాలంటే ఒక మంచి బ్రాండెడ్ మొబైల్ బెస్ట్ డిస్ప్లే ఎక్కువ పవర్ అంటే ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా M51 అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీ ప్రయారిటీ అనేది కెమెరా అయితే మాత్రం ఖచ్చితంగా మీరు పోకో X3 వెళ్ళొచ్చు. అండ్ అలానే మీకు అక్కడ హయ్యర్ రీఫ్రెష్ రేట్ అండ్ అలానే మీకు చూసినట్లయితే టచ్ శాంపిల్ రేట్ కూడా కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. ఆ పరంగా చూసినట్లయితే మీకు పోకో X3 అయితే తీసుకోవచ్చు. అందులో కూడా మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, పోకో X3 యాజ్ వెల్ యాజ్ Realme 7 Pro. ఇక Realme 7 Pro విషయానికి వచ్చినట్లయితే ఎవరికైతే సూపర్ అమోలెడ్ డిస్ప్లే కావాలి, 65W ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అండ్ మంచి లుకింగ్ ఫోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మంచి హ్యాండ్లో మీకు బల్కీగా కాకుండా కాంపాక్ట్ మొబైల్ ఒకటి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు Realme 7 Pro అయితే వెళ్ళొచ్చు. అండ్ మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ విషయానికి వచ్చినట్లయితే మీకు స్టాక్ ఆండ్రాయిడ్ కావాలి, ఫుల్ వ్యూ డిస్ప్లే కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మోటోలోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఓవరాల్గా మీ ప్రిఫరెన్స్ ఇది. సో నేను బడ్జెట్ వైజ్గా అయితే చెప్పట్లేదు, బడ్జెట్ వైజ్గా నన్ను ఒక మొబైల్ పిక్ చేసుకోమంటే మాత్రం రైట్నో ఇప్పుడు ఈ రోజు వస్తున్న ప్రైస్కి మాత్రం నేనైతే పోకో X3 అని చెప్తాను. 14,500 కిల్లర్ డీల్ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి సామ్సంగ్ M51 కూడా 19,500 కిల్లర్ డీల్ అయితే అవుతుంది. సో మిగతా రెండు కూడా మంచి మొబైల్సే. ఒకవేళ మీ ప్రయారిటీ అనేది సూపర్ అమోలెడ్ కాంపాక్ట్ ఫోన్ మంచి లుకింగ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం Realme 7 Pro ఇప్పుడు కూడా తీసుకోవచ్చు, ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు. అక్కడ 18,500 ఏమో వస్తుంది మీకు ఆ మొబైల్ అనేది, ఖచ్చితంగా మీరు ఆ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఓవరాల్గా ఈ వీడియో చూసాక 20,000 ఏ మొబైల్ కొనాలనేది ఒక క్లియర్ క్లారిటీ మీకు వచ్చిందనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి. సో ఈ మధ్యన చాలామంది ఫీల్ అవుతున్నారనుకుంటాను, సో చాలా వరకు కామెంట్స్కి అయితే రిప్లేస్ ఇవ్వలేకపోతున్నాను. ఇంతకుముందు ఉన్న కామెంట్స్ ఫ్లోటింగ్కి ఇప్పుడున్న ఫ్లోటింగ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. స్టార్టింగ్లో నేను చూసినట్లయితే ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేవాడిని, కాకపోతే ఇప్పుడు ఇవ్వడానికి అయితే చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నాను. సో ఇబ్బంది ఫీల్ ఇన్ ద సెన్స్ టైం అయితే సరిపోవట్లేదు, ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. సో ఎవరు ఫీల్ అవ్వకండి, ఏదో ఒకరోజు చూసినప్పుడు ఖచ్చితంగా మీకు కామెంట్కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మరీ అర్జెంట్ అయితే మాత్రం మీరు Call Me 4 నుంచి అయితే కాల్ చేయండి, అక్కడ నుంచి అయితే మీకు కొంచెం ఆన్సర్ అయితే చేస్తాను పర్సనల్గా. సో టెక్ రిపోర్ట్ తెలుగు అని కనుక మీరు Call Me 4లో టైప్ చేసినట్లయితే ఖచ్చితంగా నాది మీకు ప్రొఫైల్ పిక్చర్ అయితే కనిపిస్తుంది, అక్కడ నుంచి కాల్ చేయండి, నేను పర్సనల్గా అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.